10 ఫోన్ నంబర్లే డీసీ ఫోన్లో లాస్ట్గా రికార్డ్ అయిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్. ఈ ఫోన్ నంబర్లు ఎవరో తెలిస్తే డీసీని ఎవరు ఎందుకని చంపారు, డీసీకి వాళ్ళకి ఏమిటి సంబంధమో తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ నంబర్స్ని ఆ ఫోన్లోంచి చెయ్యి. ఇందులో నుంచే ఎందుకు చేయాలి? ఆ నెంబర్ అదే సెల్ ఫోన్ నుంచి చేస్తే అది ఎవరో తెలిసిపోతుంది కదా. చనిపోయిన వాడు ఫోన్లో చేస్తే అనుమానం రాదు, మెంటల్ లాగా మాట్లాడతావేంటి. ఈ గౌరవ మర్యాదలే నాకు నీ దగ్గర బాగా నచ్చాయి. ఆ నెంబర్ చెప్పు. 9884152628. మీ వల్ల నేను తిట్లు తినాల్సొస్తుంది. హలో, నేను మధురవాణిని, మీరెవరు? ఆహా, ఎవరో ఫిగర్ మాట్లాడుతుంది, పైగా పేరు అడుగుతుంది. నేను చెప్తానా? మార్చి చెబుతాను. నేను బండ భీముడు మాట్లాడుతున్నాను. అరే బండ, చేసేది బ్రోకర్ పని, అదైనా కరెక్ట్ గా చేయాలనే బుద్ధి లేదు? ఖర్చు పెట్టి పెద్దాపురం నుంచి ముగ్గురు అమ్మాయిలు పట్టుకొచ్చాను. ఎవరైనా ప్యాసింజర్ ని పట్టుకోవద్దు. ఆ ఫిగర్ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? డీసీకి ఎటువంటి లింక్ ఉంటుంది? చెప్పి కట్ చెయ్యి. అక్క, నువ్వు ఒక పని చేస్తే బాగుంటది. ఒక ఆటో పట్టుకుని ఆ ముగ్గురు అమ్మాయిల్ని ఎక్కించుకుని తీసుకెళ్లి కోదాట్లో ముంచి వచ్చాయి. ఏంటి ఈ గౌరవ మర్యాదలు నీ దగ్గర నాకు బాగా నచ్చాయి. తర్వాత నంబర్ చెప్పు. హలో, నమస్కారం. సిద్ధ వైద్యుడు సింగనాథ అని మాట్లాడుతున్నా. గుర్రం సెకిలిస్తుంది, ఎవడ్రా నువ్వు? నేను ఈతన ఈశ్వరరావుని మాట్లాడుతున్నాను. నేను బాంబుల బాలరెడ్డిని మాట్లాడుతున్నాను. గజేంద్ర మాట్లాడుతున్నాను. గజేంద్ర అంటే గజేంద్ర, జరిగింది విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను. సరే, డీసీకి మీరెందుకు ఫోన్ చేశారు? అదెందుకు అడుగుతావులే, ప్రాణ భయం. మైకు దొరికిన మైకంలో ఒకరోజు రూలింగ్ పార్టీ వాళ్ళని నోటికొచ్చినట్టు పేలేను. ఆ రోజు నుంచి నన్ను వేసేస్తావంటూ వేటకోడ వాళ్ళు పట్టుకుని పిచ్చెత్తినట్టు తిరుగుతున్నారు. పోలీసు భద్రత కోసం డీసీకి ఫోన్ చేశాను. ఈలోగా ఆయనకేం తొందర వచ్చిందో, వెళ్ళిపోయాడు పాపం. సరే, ఈ లాస్ట్ నెంబర్ ట్రై చేయండి. ఈ నంబర్ ఎవరిదో నాకు వెంటనే తెలియాలి. నా ఫ్రెండ్ షీలా ఎయిర్టెల్ లోనే పనిచేస్తుంది, దాన్ని పట్టుకుంటే ఈ నెంబర్ ఎవరిదో మనం కనిపెట్టేయచ్చు. పేరు ధర్మ, అడ్రస్ నెంబర్ 7 4th Cross Street, గాంధీనగర్, హైదరాబాద్. ఈ ధర్మ ఎవరో నాకు తెలుసు. వీడు మా పార్టీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. అయ్య గారి కొడుక్కి కూడా వీడు బాగా తెలుసు. చనిపోయినటువంటి డీసీకి ఈ ధర్మకి ఏంటి కనెక్షన్? హలో అయ్యా, నేను గజేంద్రని మాట్లాడుతున్నా. గజేంద్ర, గజేంద్ర ఎలా ఉన్నా? మీ అందరి ఆశీస్సుల వల్ల నాకేమీ కాలేదు. నేను అనాథనైపోయాను గజేంద్ర. కొండంత బలంగా ఉండే నువ్వే నాకు దూరం అయిపోయేసరికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఇప్పుడు నీ గొంతు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు నా మీద ఎంత ప్రేమాభిమానం. సుభాష్ గారు, నేను మిమ్మల్ని విడిగా కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలి. వచ్చేసాను. మీరు మాత్రమే కాదు, మీకే తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవుతూ నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. ఏమంటున్నా? అక్కడ హెల్మెట్ వేసుకున్న ఇంజనీర్, మీ పక్కన ఉన్న వాచ్మ్యాన్, రాళ్ళు మోస్తున్న కూలివాడు, అందరూ పోలీసులే. గజేంద్ర, అయితే మనం కలవద్దు. పెద్దయ్య గారి హత్యకు సంబంధించి నాకు ఒక క్లూ దొరికింది. చనిపోయిన డీసీకి మన పార్టీలో ఉన్న ధర్మకి ఏదో సంబంధం ఉందనుకుంటారు. ధర్మాన్ని నేను చూసుకుంటాను. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, ఆ నమ్మకాన్ని బొమ్ము చేసావు కదరా. నీకు చనిపోయిన డీసీకి సంబంధం ఉందటగా. ఒకడు నీ గురించి నాతో అన్ని వివరాలు చెప్పేశాడు.
పేరు గజేంద్ర. గజేంద్రకి నీ మీద అనుమానం వచ్చింది. నువ్వు పట్టుబడితే నేను పట్టుబడతాను. ఆ పొరపాటు రిపీట్ అవ్వకూడదంటే నువ్వు ఈ క్షణమే సార్. ఇతను ప్రజాసేవ పార్టీ సభ్యుడు, పేరు ధర్మ. ఆ పార్టీ అధ్యక్షుడు కొడుకు సుభాష్ గారికి నమ్మిన పట్టు. ధర్మకి విరోధులు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు గజేంద్ర. పార్టీలో ఉన్నప్పుడే గజేంద్రకి ధర్మకి పడేది కాదు. ఎరా? అవునయ్యా. అందువల్ల పాత కక్షని మనసులో పెట్టుకుని గజేంద్రే చంపుండాలి. గజేంద్ర నన్ను కలవడానికి వస్తానని చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేనే ఇచ్చాను, కానీ మీరు నన్ను చుట్టుముట్టారన్న విషయం ఎలాగో కనిపెట్టి తెలివిగా తప్పించుకున్నాడు. ఆ రోజే మీరు గజేంద్రని అరెస్ట్ చేస్తుంటే ఈరోజు ధర్మ ప్రాణాలతో ఉండేవాడు. మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉండి కూడా ఆ గజేంద్రని అరెస్ట్ చేయలేకపోయారు కదా. ఇది డీసీ రవిప్రసాద్ బ్యాంక్ స్టేట్మెంట్. మై గాడ్, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఏమైంది? పెద్దయ్య గారు చనిపోయింది పోయిన సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖున. నన్ను చంపడానికి ప్రయత్నించింది అదే తారీఖునే. కానీ ఫిబ్రవరి 29వ తారీఖున సంధ్య అకౌంట్ నుంచి డీసీ అకౌంట్కి 25 లక్షల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. సంధ్య తనెవరు? పెద్దయ్య గారు అమ్మాయి. సంధ్య డీసీకి అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి? సంధ్య, నీకు మాత్రమే తెలిసిన నిజం ఈరోజు వాడికైనా తెలిసింది. ఎవరికి? మన నాన్నగారికి విశ్వాస పాత్రుడైన తొత్తు గజేంద్ర. గజేంద్ర వాడు ఇంకా చావలేదే, నటించద్దు. గజేంద్ర ఇక్కడికి వచ్చాడా? నిజంగా రాలేదు. నిన్ను నమ్ముతున్నాను. నా మ్యాటర్ గనక ఆ గజేంద్రకి తెలిసిందో, నాన్నని పైకి పంపించిన నాన్న నిన్ను అమ్మని లేపేయడం పెద్ద పనేం కాదు. రే, జాగ్రత్తగా కాపలకాయండి. హ్యాపీ బర్త్డే. ఊదు. మా నాన్న నీకేం కావాలని అడిగినప్పుడు నీ మనసులో ఉన్నది చెప్పొచ్చు కదా. నువ్వేం మీటింగ్కి వెళ్ళినా నేను నీ వెంటే వస్తున్నాను. ఏ, ఐ లవ్ యూ రా.